ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే ప్రతి లగ్నము లేదా లగ్నం తెలియని వారి రాశి వారికి అసలు ఎటువంటి శాపము అనేటువంటిది ఉంటుంది, ఎటువంటి యోగం అనేటువంటిది ఏర్పడుతుంది ఇన్బిల్ట్గా. అయితే ఇది జనరల్గా ఉండేటువంటి శాపము, దానికి సంబంధించిన పరిహారము వేరైతే ఎవరికి వారికి ఇండివిజువల్ చార్ట్ బట్టి శాపము, యోగము, కర్మ ఇవన్నీ ఉంటాయి. ఎందుకు అసలు ఏర్పడుతుంది శాపం అనేటువంటిది అంటే బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ మనమే మనంతట మనమే స్వయం కృప అపరాధము అంటారు. తెలుసో తెలియకో ఒక్కోసారి జరిగితే ఒక్కోసారి మనంతట మనమే సమ్ కర్మాస్ చేస్తుంటాం. ఏమిటా కర్మాస్ అంటే ఎవరినో భయంకరంగా తిట్టాము, మనసు బాధపడింది, చంద్రుడి ద్వారా వస్తుంది అంటే మనకి ఈ జన్మలో మానసికమైన ఇబ్బంది పడుతూ ఉంటాం. ఏదో ఎవరినో కొట్టాం, కుజుడి ద్వారా వస్తుంది, మనకి ఇంకోటి ఏదో దెబ్బ తగలడం జరుగుతుంటుంది. అలా స్పెసిఫిక్గా ఫలానా లగ్నం వాళ్ళకి స్పెసిఫిక్గా కొన్ని ఉంటే మీ ఇండివిజువల్ జాట్ బట్టి కొన్ని ఉంటుంటాయి. అదేమిటి, అసలు దాని పరిహారాలు ఏమిటి, ఒకవేళ మీకు ఆ జాతకమే లేదు కానీ ఈ సమస్యలు ఎదుర్కొంటున్నాము అన్నప్పుడు మీకు ఈ దోషం ఉంది ఉంటుంది అని మీరు అర్థం చేసుకొని దాని పరిహారం ఎలా చేసుకోవాలనే విషయాన్ని మనం ఇప్పుడు మనం తెలుసుకుందాం. మిథున లగ్నము, మిథున రాశి. మిథునం వారికి ఎటువంటి దోషము మిమ్మల్ని, ఎటువంటి శాపము, పూర్వజన్మ కర్మ ఏ రూపేణా వస్తుంది అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు బాధపడేటువంటి అంశాలు ఎట్లాంటివి ఉంటాయి అంటే గుర్తుపెట్టుకోండి, మీకు పూర్వీకుల ఆస్తికి సంబంధించినటువంటి విషయము, రెండవది ఒక్కోసారి చూడండి మనకి అగ్ని శాపము అంటారు, అగ్ని దోషము అంటారు, ఈ అగ్ని సంబంధం మూలకంగా వస్తుంది. ఎలా వస్తుంది అండి అగ్ని సంబంధం మూలంగా, లేదా పెయిన్ రూపంలో వస్తూ ఉంటుంది. ఒక్కోసారి కొంతమందికి నేను చూసినటువంటి కేసెస్లో అంటే ఒక ఐదు వేల ఆరు వేల జాతకాల్లో మిథున లగ్నానికి నేను రీసెర్చ్ చేసినప్పుడు జరిగిన అంశం ఏమిటి అంటే వీళ్ళకి ఒకటి వెన్నుముక్కకి సంబంధించినటువంటిది, లేకపోతే ఏదైనా బాడీలో ఏదైనా ఒక పెయిన్ రిలేటెడ్ సంబంధించినటువంటిది వీళ్ళని వెంటాడుతూ ఉంటుంది. మిథునం లగ్నం ఆరు మిథున రాశి లేదు మిమ్మల్ని ఇది వెంటాడుతుంది, ఈ పెయిన్ రూపంలో ఉంటే అగ్ని సంబంధించింది ఏదో దోషం చేశారని అర్థం చేసుకోండి పూర్వజన్మల్లో. సో ఇక్కడ మీరు చేయాల్సిన రెమెడీ ఏమిటి అంటే ఏదైనా మాటమాటికి గొడవలు వస్తున్నాయండి, లేకపోతే ఎప్పుడు ఏదో ఒక పెయిన్ ఉంటుంది బాడీలో, లేదా ఏదైనా ఒక లాభం రావాల్సినటువంటిది గొడవ జరిగి ఆగిపోతుంది అని అనుకున్నప్పుడు మీకు అగ్ని దోషం ఉందని అర్థం గుర్తుపెట్టుకోండి. పర్టికులర్గా మిథునం వారికి ఎక్కువగా ఉంటుంది. మరి అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ మీరు చేయవలసింది అభిషేకాలు ఎక్కువగా చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అగ్నిని చల్లార్చేటువంటిది జలము కాబట్టి. ఏ అభిషేకం చేసుకోవాలండి, చాలామంది అడుగుతుంటారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేసుకోవచ్చు, లేదా ఈశ్వరాభిషేకం చేసుకోవచ్చు, ఖచ్చితంగా మీకు మార్పు వస్తుంది. దీంతోపాటు మంత్రాల్లో ముఖ్యంగా లలిత పూర్తిగా చదువుకుంటే కూడా చాలా చక్కటి, ఈ సహజంగానే మనకి లలితా సహస్రనామాలకు ఉన్నటువంటి నామాల్లో ఒక్క నామము మీ యొక్క పూర్వజన్మల్లో ఎన్నో జన్మల్లో చేసినటువంటి దోషాలని తగ్గిస్తుందట, ఒక్క నామం, కేవలం ఒక్క నామం. అలాంటిది మొత్తం లలితా సహస్రనామాలు ఇంకెంత దోషాన్ని తగ్గిస్తుంది బాగా అర్థం చేసుకోండి. అలాగే అమ్మవారి ఆలయంలోకి వెళ్ళేదైనా సేవ చేయండి. ఖచ్చితంగా అమ్మవారి ఆలయంలో ఎవరైతే మిథున లగ్నంలో జన్మిస్తారో మీకున్నటువంటి పూర్వజన్మ కర్మలు తొలగిపోతాయి, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొకటి ఏంటంటే వీరికి ఈ గొడవ అనేటువంటిది ఏదైతే వస్తుందో ఇది ఇంకా ఏ కర్మతో కనెక్ట్ అయి ఉంటుంది మిథునం వారికి అని చెప్పి చూసుకున్నట్లయితే పార్ట్నర్స్ రూపంలో, లేదా జీవిత భాగస్వామి రూపంలో, లేకపోతే మీరు చేసేటువంటి ప్రొఫెషన్ రూపంలో మిమ్మల్ని కనెక్ట్ అవుతూ ఉంటుంది. అంటే ఎలాగా ఒక జాబ్ అనుకున్నాము, ఇదిగో ఇస్తున్నా అదిగో ఇస్తున్నా అంటుంటాడు, తిప్పుతూ ఉంటాడు. అరే లాస్ట్ మంత్ జాయిన్ అవ్వాల్సింది ఇంకా రావట్లేదు, వస్తే జాబ్ చేస్తే శాలరీ వస్తుంది. లేదా ఎవరైనా ఏదో పార్ట్నర్షిప్ అనుకున్నాము, ఆ పార్ట్నర్షిప్ ఇదిగోండి డబ్బులు పెడుతున్నాను, ఇదిగో తెస్తున్నా అదిగో తెస్తున్నా అని చెప్పి తిప్పుతూ ఉంటారు. ఆ రకంగా ఏంటంటే ఒకటి రెండని కాదు, ఇక్కడ పర్టికులర్గా మీకు ఫలితాలలో గుర్తుపెట్టుకోండి కాంబినేషన్ ఏవైతే ఉన్నాయో
కాంబినేషన్స్ దీన్ని మీరు సరిగ్గా ఎట్లా బ్రేక్ చేయాలో తెలుసుకోగలగాలి. మిథునంలో జన్మించానండి మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మన అందరం ఇబ్బంది పడేది రుణము రోగము శత్రుత్వము. రుణమేమో ఎటువంటి రుణం ఉంటుంది అని చెప్పి చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఏదైనా సహోదర వర్గంతో రుణం ఉంటుందండి వీరికి. రోగమేమో పెయిన్ ఉంటుంది, పెయిను లేకపోతే అనవసరమైన శత్రుత్వాలు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే ఇక్కడ ఇవన్నీ దేని మీద బాధను చూపిస్తుంది అంటే ఈ జీవిత భాగస్వామి పార్ట్నర్స్ లేకపోతే ఈ యొక్క ప్రొఫెషన్ రిలేటెడ్ సంబంధించిన దాన్ని చూపిస్తూ ఉంటుంది. మరి దీని అన్నింటినీ తగ్గించేది కేవలం అమ్మవారి ఆలయంలో సేవ చేసుకోవడము, టోటల్ లలితాహాసనామాలు వినడం ఆర్ పఠించడం అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. నేను మీకు ఈ ప్రక్రియ చేసేటప్పుడు మీకు కొన్ని విషయాలు చెప్పాలి. ఇక్కడ నేను చెప్పిన ఇప్పుడు రెమెడీ ఏదైతే రుణ సంబంధించింది పోవాలనుకున్నాము ఏమిటది అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు చేసే రెమెడీ పాయింట్ నెంబర్ 1 రెగ్యులర్గా చేయండి. నా మాట విని రోజు చేయండి, ఎందుకంటే మీరు రోజు చేస్తేనే మీకు ఆ యొక్క కర్మ తొలగేటువంటి ఎనర్జీ మీ దగ్గర ఫామ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. రెండవది, ఒక అరగంట సేపు చేసామా, మిగతా 23.5 గంటల సేపు మీ కష్టాల గురించే థింక్ చేస్తూ ఉన్నారు. నేను కష్టం ఉండదని నేను అనట్లేదు, బాధ ఉండదని నేను చెప్పట్లేదు, కానీ థింక్ చేయకండి అంటున్నా దాని గురించి. మీ థింకింగ్ని ఎలా మార్చుకోవాలంటే, సరే నాకు ఇది వచ్చింది, దీని సొల్యూషన్ గురించే థింక్ చేయండి ఎంతసేపు. ఇది వచ్చింది, ఈ ప్రాబ్లం వచ్చింది, కానీ నాకు ఈ ప్రాబ్లమ్ని క్లియర్ చేసేది ఏమిటి? ఉదాహరణకి ఎవరికో అప్పు అయింది అనుకుందాం, అప్పు తీర్చాలంటే ఏం చేస్తాం మనం? కామన్గా ఏదో అసెట్ అమ్ముతాం, లేకపోతే మనకు పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే పెద్దవాళ్ళ ద్వారా సహాయాన్ని పొందుతాము, లేనట్లయితే మనకు ఏదైనా ప్రాజెక్ట్ వస్తే ఆ ప్రాజెక్ట్ ద్వారా డబ్బులు వస్తే ఆ డబ్బుల ద్వారా నేను అప్పు తీర్చేసుకుందాం అనుకుంటాము, లేనట్లయితే ఆల్రెడీ పెద్ద ఇప్పుడు ఎక్కువ వడ్డీకి తెచ్చుకున్నాము, ఏదైనా ఒక చిట్ ఉంటే ఆ చిట్ ఎత్తేసి ఈ డబ్బులు అక్కడ ఇచ్చేసి చిట్టుని కట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు, రుణం అసలు వడ్డీ మొత్తం తీరిపోద్ది అనుకుంటాం. ఇట్లా చాలా వేస్ ఉంటాయి. ఆ వే ఏదైతే ఉందో ఆ వేని థింక్ చేయండి. అవేని మీరు కనుక థింక్ చేయగలిగితే ఇట్లా దొరికితే బాగుంటుంది, అలా దొరికితే బాగుంటుంది, ఇలా థింక్ చేయండి. అంతేగాని ఇప్పుడున్న ప్రాబ్లం ఇలా అయిపోతుంది, నేనేంటి ఇలా దిగజారిపోతున్నాను, నాకు ప్రాబ్లమ్స్ క్లియర్ అవ్వట్లేదు, నేను ఎంతసేపు ప్రాబ్లంలో ఇదవుతుంది, ఇది ఆలోచించకండి దయచేసి. ఎందుకంటే మన సబ్కాన్షియస్ మైండ్ ఏదైతే ఉందో, మనం ఏదైతే రిపీటెడ్గా ఆలోచిస్తుంటామో, ఆ రిపీటెడ్గా ఆలోచించేటువంటి దాన్ని తీసుకుని అది ఒక ప్రోగ్రామింగ్ చేసుకుంటుంది, ఒక ప్రోగ్రామింగ్ చేసుకుని. ఆ ప్రోగ్రామింగ్ అంటే ఎవరో కాదు, లోపల మనకున్నటువంటి మొత్తం మన దేహంలో దేవతలు ఉంటారు, ఆ దేవతలే మీ ఆలోచనలను బట్టి ప్రోగ్రామింగ్ చేసుకుంటాయి. ఎందుకంటే మనిషికి నెక్స్ట్ జన్మ వస్తుందంటే అతని ఆలోచన, అతని కోరిక, కోరిక అనేది లేకపోతే నెక్స్ట్ జన్మ ఎలా లేదో, నెక్స్ట్ మినిట్, నెక్స్ట్ హవర్, నెక్స్ట్ డే, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్ ఇదంతా కూడా మనం లోపల ప్రోగ్రామింగ్ చేసుకుంటున్నాం. ఇలా ఉండాలి, ఇలా కోరిక. కొంతమంది అంటూ ఉంటారు నా డిజైర్ అండి అది అంటూ ఉంటారు, ఒక స్టేజ్కి వెళ్ళాక నా డిజైర్ ఇది నేను అంటే ఏంటి 24 గంటలు దాన్ని థింక్ చేశాడు. నేను అనేది ఏంటంటే ఇట్స్ వెరీ క్లియర్, మీరు ఏదైతే సమస్య తీరడానికి ఆస్కారం ఉన్నటువంటి ఒక ప్లానింగ్ ఉందో మీ మైండ్లో, దాన్ని మాత్రమే అందంగా డిజైన్ చేసుకుని ఇమాజినేషన్ చేసుకోండి. ఎన్ని సమస్యలు వచ్చినా భగవంతుడిని పట్టుకున్నాను, అమ్మవారిని పట్టుకున్నాను అనే భావన మీలో ఉండాలి. నాకేంటి అమ్మవారి చేతితో నేను చేయి నేను పట్టుకున్నాను, అమ్మవారి పాదాలను నేను ఆశ్రయించాను, నాకేంటి అనేటువంటి ఒక ధీమాతో నేను చెప్పినటువంటి మంత్రం చేయండి. ఖచ్చితంగా మీరు బయటపడగలుగుతారు. దీంతోపాటు ఎప్పుడు కూడా మీ పర్సనల్ చార్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పినటువంటివి ఏమున్నా కూడా మీ పర్సనల్ చార్ట్లో కొన్ని అవయోగాల్ని తీసేసేటువంటి గొప్ప గొప్ప యోగాలు ఉంటాయి. చాలామంది తెలియక అయ్యో ఇదేమిటండి అవుతుందా, మీరు చాలామంది చూడండి అప్పటి వరకు ఏమీ లేకుండా తిరుగుతున్న వ్యక్తి సడన్గా ఒక సంవత్సరం రాగానే గబుక్కని మొత్తం అన్నీ తొలగిపోయి పెద్ద పెద్ద బిల్డింగ్లు కార్లు అన్నీ మారిపోతాయి. ఏమిటి అది అంటే ప్రతి వ్యక్తికి ఒక టైం వస్తుంది, ఇది గుర్తుపెట్టుకోవాలి. అందుకే మనకు రామాయణ మహాభారతాలు కూడా అంతటి పరాక్రమవంతులు కూడా అడవులపాలు అవుతూ ఉంటారు. మాకేంటి వాళ్ళని నడవపాలు చేస్తే మొత్తం మాదే రాజ్యం అనుకునేసరికి వాళ్ళందరూ పుంజుకొని వచ్చి మళ్ళీ యుద్ధం చేసి వీళ్ళందరినీ సంహరించడం జరుగుతుంది. అంటే ఏమిటి, సమయం అనేటువంటిది చాలా చాలా అంటే చాలా ప్రాక్టికల్గా మన కళ్ళ ముందుని మార్చేస్తూ ఉంటుంది. కాబట్టి సమయం కోసం మనం వెయిట్ చేస్తూ ఉండాలి, అమ్మవారిని పట్టుకోవాలి, మీ యొక్క జీవితాలని పరిపూర్ణంగా మార్చుకోవాలి, మార్చుకుంటారని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.